నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మరిపాడు మండల కేంద్రంలో పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డికి మద్దతుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య మండల కేంద్రంలోని బాలుపల్లి రామాలయం వీధి, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, తిక్కువరం రోడ్ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ మండల ఉపాధ్యక్షులు రహమతుల్లా, ఆవాజ్ మండల కార్యదర్శి సయ్యద్ గౌస్బాషా, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ పేరేశం జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు పట్టభద్రులు ఎన్నిక సందర్భంగా ఈ మేగడ వెంకటేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు. అదే రకంలో టీచర్స్ తరపు నుంచి బాబుల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ పీడీఎఫ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళకు ఓట్లేసి జనాన్ని గెలిపించాలని అడుగుతున్నాం. కారణం ఏంటంటే, ఈ పీడీఎఫ్ అభ్యర్థులు అనేక రకాలుగా నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, రైతాంగ సమస్యల మీద పోరాటం చేస్తుంటారు. అదే రకంగా మన మరిపాడు మండలంలో గతంలో పీడీఎఫ్ అభ్యర్థులు గెలిచిన విఠల బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సంవత్సరం రైల్వే కెనాల్ కోసం కూడా గత 2 సార్లు ఇక్కడ మరిపాడులో సభలు కూడా జరిపి ప్రభుత్వాన్ని పనులు చేయించాల్సిందిగా అడగడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. శాసన మండలిలో కూడా మన సమస్యలు చర్చించడం జరిగింది. అనేక నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడుతుంటారు. వీళ్ళు ఒక నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే రకంలో ఉన్నారు. ఈ వెంకటేశ్వర రెడ్డి అనే అతను కూడా, ఆయనకు మామూలుగా సైకిల్ వెంకటేశ్వర రెడ్డి గుర్తింపు. ఆయన టీచర్గా ఉండి రిటైర్డ్ అయిపోయి అనేక ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నారు. ఆయనకు బ్యాలెట్ నెంబర్లో 22 మంది పోటీ చేస్తున్నారు. ఆయన 21వ అభ్యర్థిగా ఆయన ఉన్నాడు. ఆయన పేరుకు ఎదురుగా 1 మొదటి ప్రాధాన్యత ఓటేసి ఆయన గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అంటే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, అవాజు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ అనేక ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో వాళ్ళని గెలిపించాలని కోరుతున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.